సందర్భంలో మరి ఇంకొకడు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిండు. ఎవరయ్యా అంటే నమ్మిన మిత్రులను ముంచటోడు, పెంచిన పార్టీని ఓనమాలు రానోనికి 5 సార్లు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, డిసిసిపి చైర్మన్ ప్రతి పదవి కట్టబెట్టిన పార్టీని నిండా ముంచినోడు, నమ్మి ఎంబడొస్తే జైలుకు పంపించినోడు. మీరు ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరొద్దు, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీ వర్గాలకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ జెండా పేదోడికి అండా అని చెప్పి పాలకుర్తిలో గెలిపిస్తే ఆ జెండాను ఆ నాయకులను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించిన ఎర్రబల్లి దయాకర్రావు కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నాడు. ఇది ఈ ప్రాంత ప్రజలకు మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి వాడు మన నాయకుడన్నా, అలాంటి వాడు మన శాసనసభ్యుడన్నా, అలాంటి వానికి మనం ఓటేసినామన్నా ఊరు దాటితే మనకు గౌరవం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పాలకుర్తి బిడ్డలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా ఇవాళ ఎర్రబల్లి దయాకర్రావు, నిన్ను నమ్మి వస్తే నన్ను తీసుకెళ్లి పోలీసులకు పట్టించి జైలుకు పంపించిన నీచమైన చరిత్ర నీది కాదా? నిన్ను నమ్మి తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, శాసనసభలో సభాపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు నీకు పార్టీని అప్పచెప్తే అర్ధరాత్రి పూట పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్ కాళ్ల దగ్గర తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టి పచ్చిగా దొరికిపోయిన నాయకుడివి నువ్వు కాదా? నువ్వా? ఇవాళ ఈ పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకొని వస్తుంటే నేను చూసిన 2 కిలోమీటర్ల అవతల పోలీసు చెక్పోస్ట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బండ్లు, ట్రాక్టర్లు, సైకిల్ మోటార్లు ఆపించి అక్కడ పెట్టి మీటింగ్ నడిచిపోమని చెప్పి పంపిస్తున్నారు. నేను అడుగుతున్నా ఇవాళ పోలీస్ మిత్రులను, అయ్యా ఇది జరుగుతున్నదేమన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమమా? ఇవాళ ప్రజలు లేరా? ఇలా ఈ ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు కాదా? దయాకర్రావు, కేసీఆర్ చెప్తే వాళ్లకు మీరు బానిసలుగాను, తొత్తులుగాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తే మేము మర్చిపోతామా? ఇవాళ నడిచిన కార్యకర్తలు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. మీరు పోలీసుల్లాగా పనిచేయండి తప్ప దొరగారి గడి దగ్గర కాపల కుక్కల్లాగా పనిచేయకండి అని చెప్పి పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.